సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో అన్నకి కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఒక 15 రోజులు అయింది, ఒక కొత్త జీవితంలో అడుగు పెట్టావు, అంతేనా? అవును. ఏంటి దాని గురించి? ఎక్కడి నుంచి చెప్పేవాళ్ళే తెలియదు, యూట్యూబ్లో నేను చూసా వీడియోస్ అవన్నీ వచ్చాయి. బట్ ఏంటి దాని గురించి? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, ఏం జరిగింది అసలు? లవ్ మ్యారేజ్ అన్న. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఓకే, సూపర్. అంటే మనం బాగా నమ్మిన వ్యక్తి. ఓకే, సో ఈ సక్సెస్కి వెనుక్కున్నదా మనం స్టార్టింగ్ నుంచి? అవును. అంటే ఒక రైటర్ పీస్గా ఉన్నాడంటే మనం ముఖ్యంగా డిస్టర్బ్ అయ్యేది మనకు బాగా వ్యక్తిగతమైంది భార్య అయిన స్థానం, మనం ఇష్టపడ్డ అమ్మాయి. సో అమ్మాయి సపోర్ట్ ఎంత బాగుంటే మనం అంత బ్రైట్గా ప్రశాంతంగా పనిచేయగలుగుతాం. సో అట్లా అంతటి ప్రశాంతత నాకు ఇచ్చింది అమ్మాయి. నేను చేసుకున్నా నా భార్య పేరు పల్లవి, మారు పేరు లక్ష్మీ ప్రసన్న అని, మా ఇద్దరు పేరు కలిసేటట్టు వచ్చింది లక్ష్మీ లక్ష్మణ్ అని. పల్లవి అని మీరు పెట్టారా పాట కోసం? లేదు, ముందే పల్లవి అలమ్మనన్న పెట్టిన పేరే. ఓకే. ఒక 5 ఇయర్స్ లవ్. ఇక పేరు రాకముందు నుంచి ఉంది నా లైఫ్లో. అచ్చా, నువ్వంటే పిచ్చి నుంచి ముందు నుంచి ఉంది. సో పేరు రాగానే ఇక చుట్టూ చుట్టాలు అందరూ అవసరమా, కరెక్ట్ కాదు, అది ఇది అన్నారు. కానీ సో ఇదేది లేనప్పటి నుంచి నన్ను ఇష్టపడ్డది కదా క్యారెక్టర్ అది. ఇదేది లేకుండా నాతో ఉండే వ్యక్తి కదా. ఇది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఎందరో వెలుగుతుంటారు, మళ్ళీ నార్మల్ అయిపోతుంటారు. బట్ ఇదేది నేను ఇంత నాకు ఇంత పెద్ద సాంగ్ ఇట్టాను, ఇంతవరకు నాకు కంగ్రాచులేషన్ చెప్పలే అమ్మాయి. ఓకే, వాటి దాంట్లో గొప్పతనం ఏముందంటది అంటే నా లోపల ఆ యాంగిల్ చూడలే అమ్మాయి. దీన్ని చూసి ఇష్టపడితే నేను అది తాత్కాలికం, శాశ్వతం కాదనుకుంటుండే. బట్ నేను ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అవుతున్నా కూడా ఎప్పుడు దాన్ని గొప్పగా చూడదు, నన్ను నన్నుగానే చూస్తుంది. సో ఆమె కరెక్ట్గా అది అనిపించి ఇక మా ఇంట్లో ఒప్పించడం కోసం అంత ఉంటుంది కదా, మామూలుగా అందరి ఒప్పించారు, ఒప్పించా కొంచెం. ఇక ఒక స్టేజ్ వచ్చినాక ఒక్కొక్క స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకొంచెం పెద్ద స్టేజ్ వాళ్ళని అది ఉంటుంది కదా, అదేమద్దు. ఇదేది లేనప్పటి నుంచి నన్ను నమ్మింది. సో ఇప్పుడు ఇది రాగానే ఆమె అది వదులుకుంటే దేవుడు మెచ్చడు, అంత మంచిది కాదని ఇక నేను మా ఇంటర్ని ఒప్పించడానికి వచ్చే టైం పడ్డది. ఫైనల్గా ఒప్పుకున్నారు. అది లక్ష్మణ్ అన్న క్యారెక్టర్. సో నిజమే, అంటే మీ స్ఫూర్తి పాటకి ప్రేమ స్ఫూర్తి అయితే మీ ఒరిజినల్ ప్రేమ అని చెప్పచ్చు. అంటే ఉంటుంది కదా, మనం రాస్తున్నప్పుడు మన జీవితానికి సంబంధించితే అందరి జీవితాలకు టచ్ అయ్యేలా రాస్తాం. అవును. ఇప్పుడు మీ ప్రేమ సక్సెస్ అయింది, పెళ్లి దాకా వచ్చిందంటే ఓకే, కానీ ఇప్పుడు కొన్ని లవ్ ఫీలియర్ సాంగ్స్ ఎట్లా రాస్తావు అసలు? అంటే